తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో ఏస్కోలు ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు తోట రామ్జీ హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో ఏస్కోలు జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరంలో దైవజనులు టీ బుల్లిరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం తన్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తోట శ్రీరామ్జీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దైవజనులు జీ సుధాకర్ వాక్యోపదేశం అందించారు. తూర్పు గోదావరి జిల్లా స్మార్ట్ విలేజ్ ఇన్ఛార్జ్ దినకర్ అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు ప్రారంభించారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలరించారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, ఈ ప్రార్థనా మందిరం 2 సంవత్సరాల క్రితం నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆ ప్రభువు నాకు కల్పించిన అద్భుత అవకాశంగా భావిస్తున్నానని, ఆ ప్రభువు దయతోనే నేను ఎమ్మెల్యేగా మీకు సేవలు అందిస్తున్నామని అన్నారు. మరో అతిథి శ్రీరామ్జీ మాట్లాడుతూ, మా నాన్నగారు నరసింహం ఈ నియోజకవర్గంలో అనేక క్రైస్తవ దేవాలయాలు నిర్మించడం జరిగిందని, అందులో భాగంగా ఈ దేవాలయం కూడా ఆయన నిధులు సమకూర్చి నిర్వహించారని అన్నారు. అనంతరం పాస్టర్ సుధాకర్ సమకూర్చిన చీరలు సంఘ సభ్యులకు పంపిణీ చేయడం జరిగింది. అటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని స్వస్థతపరచడానికి బైబిల్ ద్వారా వాక్యాలు కీర్తనలు అదేవిధంగా ఆరాధన, ఎవరైతే బాధలు ఉన్నారో బాధలు ఉన్నటువంటి వారిని స్వస్థతపరుస్తారు. అది ఒక రకమైనటువంటి సేవే. మేమున్నాం రాజకీయంగా, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను కూడా తీర్చేటువంటి ఒక రకమైనటువంటి వృత్తిలో మేము ఉంటాం. బీసీసీలోకి వచ్చారా? బీసీసీకి మీకు వచ్చిందా? ఏది ఎంపీపీ బీసీసీ కోటాలను ఇచ్చారా? అంటే క్రిస్టియన్ మతానికి చెందినటువంటి పాస్టర్ గారికి ఈయన రిజర్వేషన్ ప్రకారం బీసీసీ వర్గానికి చెందినటువంటి కూడా ఉంటారు. అంటే చాలా అరుదైన అవకాశం అన్నమాట యేసుప్రభు ఇచ్చే దీనికి. చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఇతను పాస్టర్ గారు అయ్యండి, ఎంపీపీ ఎలాగయ్యాడు అని చెప్పేసి వాడు ఘనంగాను దీవించబడ్డా అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మాకు అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. బాగున్నారా? అంటే ఇది నేను అడిగింది కాదు, మా నాన్నగారు అందరిని అడగమని చెప్పి పంపించారు. అయితే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఇంకొకటి అంటే నేను ఇంకా పుట్టకముందు జరిగింది. కాకినాడలో మేము ఉండేటప్పుడు సిఎం చర్చ్ అని ఒకటి ఉండేది, అందులో దేవదాస్ గారు అనే పాస్టర్ ఉండేవారు. ప్రతి ఆదివారం మా అమ్మగారు కానీ మా నాన్నగారు ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళేవారు. ఆ సమయంలో నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన వెంటనే నాకు పెట్టిన మొదటి పేరు ప్రభు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మాకు యేసు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ లాంటిది, నమ్మకం లాంటిది. అదేవిధంగా మా నాన్నగారు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో కొన్ని వందల చర్చలకి, మిషనరీ సంస్థలకి, అలాగే క్రైస్తవ భవనాలకి సహాయ నిధి రూపంలో ఎంతో డబ్బుని దీనికి అందించడం జరిగింది, ప్రోత్సహించడం జరిగింది. ఇది మేము చేసి యేసు ప్రభు కోసం చేశారు. కావున అదేవిధంగా మీరు కూడా మీ యొక్క గొప్ప ప్రార్థనలు, మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉండాలి. వాళ్ళు చేస్తున్న మంచి పనుల మీద ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ఈ ప్రార్థనలకి, మీరు ఇచ్చే ఈ దీవెనలకి వాళ్ళకి ఇంకా మరింత బలం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, చివరిగా మీకు ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.